हाय फ्रेंड्स, वेलकम बैक टू मंथ्स सॉरी तुलसी किचन्स अंडी। सो ई रोज़ मॉर्निंग नुंची फुल असल बागोलेदु, नाकु बागा कोल्ड चेसिंदि, वॉइस मोत्तम चेंज अयिपोयिंदि। सो इप्पुडु वच्चेसि टाइम 11 अवुतुंदि अनुकुंटा, 11 आ 12 12 अयिपोयिंदि, 12 अयिपोयिंदि, 12:30। सो 12:30 अयिपोयिंदि, मोत्तानिकि ब्लौज़ कंप्लीट अयिपोयिंदि। इंकोक ब्लौज़ कि वच्चेसि मार्किंग चेसुकुन्नानु अन्नमाट, इप्पुडे अदि कंप्लीट अयिपोयिंदि। అది అయిపోయిన తర్వాత ఇంకా ఈ బ్లౌజ్ అన్నది, సో ఇది మార్కింగ్ వేసేసుకున్నాను, అది కంప్లీట్గా కుట్టేసామన్నమాట। సో ఇది వచ్చేసి సింపుల్గా ఉండేటటువంటి మగ్గం వర్క్ బ్లౌజ్ స్టార్ట్ చేయాలి। అది మంచం తీసేసి ఇదైతే పెట్టమని చెప్తున్నాను। ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా నేను, అస్సలు నాకు కూర్చోడానికి కూడా చాతు నవ్వట్లేదు అన్నమాట, తల నొస్తుంది బాగా కూర్చొని కూర్చొని, అందుకోసం ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాను। ఈరోజు సమ్మీన్ ఒకటి కొత్త డిజైన్ కుర్చీలు వేసింది, అది చూపిస్తాను చూడండి, నాకైతే బాగా నచ్చింది। సో ఇద్దరం కలిసి డిజైన్ చేశాము ఈ కుర్చీలని। శారీ బాగుందండి, శకుంతలక్క వాళ్ళ ఆడపిల్ల కుర్చీది పెళ్ళి అన్నమాట, సో అందుకోసమే బాగా వేయక్క అని చెప్పేసి అంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను, చూపిస్తాను ఇందనమాట అక్క కుర్చీలు, అందుకోసం అని చెప్పేసి హెవీగా వేయించాను అన్నమాట। కాంబినేషన్ ఎల్లో పింక్ కాంబినేషన్ బాగా కనిపిస్తుందండి। ఇది వచ్చేసి మెటీరియల్ మొత్తం మీకు జాయింట్ థ్రెడ్ లేకుండా నార్మల్ నీడిల్తో వేసుకునేలాగా వేయించాను। సో ఈ వీడియో కూడా నేను షూట్ చేయించానండి, మీకు త్వరలో నేను మంజుల ఫ్యాషన్స్లో అప్లోడ్ చేయిస్తాను, చూడండి। సో మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయొచ్చు అన్నమాట। ఈ బెల్ ఉండేటటువంటి ఈ కప్స్ని నేను ఇంతవరకు యూజ్ చేయలేదన్నమాట, అందుకోసం అని చెప్పేసి అక్క వాళ్ళ చీర మీద ప్రాక్టీస్ చెప్పాను, ప్రాక్టీసే పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట। శారీ అయితే చూపిస్తాను చూడండి, శారీ వచ్చేసి టోటల్గా పింక్ కలర్ శారీ అన్నమాట, ఇది శారీ అన్నమాట, టోటల్ పింక్ కలర్లో గోల్డ్ కలర్ బూటీస్ అనేవి వచ్చాయన్నమాట, బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్, దీనికి హెవీగా ఉండేటటువంటి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చేపిస్తున్నాను। అది కనుక వచ్చిందంటే తప్పకుండా నేను మీకు ఈరోజు వీడియోలోనే చూపిస్తానండి, ఎందుకంటే అక్క వన్స్ తీసుకెళ్ళిందంటే మన దగ్గరికి రావన్నమాట, ఎందుకంటే అక్క వాళ్ళదే కదా పెళ్ళి, అందుకో తన దగ్గర నుంచే తీసుకెళ్తారు। నార్మల్గా అయితే అక్క కుట్టిస్తే నా దగ్గరకు వచ్చి కస్టమర్ దగ్గరికి వెళ్తాయి, అప్పుడు నేను మీకు చూపించేదాన్ని అనమాట, ఈరోజు ఇది రాదు కాబట్టి స్టిచ్చింగ్ చేయకముందుకే నేను మీకు వర్క్ అన్నది చూపిస్తానమాట। శారీ బాగుంది కదా, బార్డర్ పెద్దగా వచ్చి, సో ఈరోజు చేసినటువంటి వర్క్ అయితే ఇది మార్నింగ్ నుంచి। ఈరోజు వీడియో ఏమీ షూట్ చేసుకోలేదు అనమాట, సో ఇప్పుడు స్టార్ట్ చేశాను బ్లాగ్ అన్నది, ఎంతవరకు షూట్ చేస్తాను ఏమో తెలియదు। అలాగే నేను మీకు మంజుజీ ఆ ఎలిఫెంట్స్ బ్లౌజ్ సారా, అదే ఆంటీ ఇందాక దగ్గరికి, ఇది వచ్చేసి నేను మంజులా ఫ్యాషన్స్లో వీడియో అప్లోడ్ చేశాను కానీ కాసులు మిస్ అయిపోయిందండి, నేను కాసులు కూడా పెట్టిస్తానని చెప్పేసి అన్నానమాట। సో కాసులు పెట్టింటే చాలా బాగుంది చూడండి, కాసులు పెట్టి పూస అన్నది పెట్టి కుట్టించానమాట। సో ఇలా ఇంకా బ్లాక్ ఎక్కువగా వచ్చిందంటే బాగుండదని చెప్పేసి నేను గోల్డ్ పింక్ ఎక్కువగా వచ్చేలాగా చూసుకున్నానమాట। ఇలా మనం ఎలిఫెంట్స్కి కూడా లక్ష్మీదేవి ఎలిఫెంట్స్ పైన వస్తున్నట్టుగా పెట్టించానమాట, చాలా బాగున్నాయి కదా। ఇది వచ్చేసి ఈరోజు అనుకోకుండా స్టిచ్చింగ్ చేపించాల్సి వచ్చింది, మర్చిపోయాను అనమాట నేను, ఇంకా నా పని అయితే అయిపోయింది। కంప్యూటర్ మిషన్లో అయితే ఒక బ్లౌజ్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా, అది నేను మీకు నిన్న వీడియోలో చూపించినటువంటిది, ఇప్పుడు ఇంకోటి కొత్త బ్లౌజ్ అన్నది సెట్ చేయాలి। అది అయిపోయిన తర్వాత ఈరోజు మ్యాక్సిమం సింపుల్ డిజైన్స్ అంటే కూడా మనకు మ్యాక్సిమం 3 ఈజీగా అయిపోతాయండి, లేట్గా అంటే కొంచెం 1 అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ అయినా కూడా సింపుల్ డిజైన్స్ అయితే 3 ఈజీగా వేసేయచ్చు రికొమ్మ మిషన్లో। అండ్ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను నేను ఈరోజు, శకుంతలక్క ఏమనిందంటే మొన్న కటింగ్ వీడియోస్ కూడా పెడదామక్క, కాకపోతే అన్సీజన్లో మనం వీడియోలు అనేది తీసుకుందాము, ఇప్పుడు సీజన్ కాబట్టి సీజన్లో నేను తీసుకోలేను, తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు అన్సీజన్లో నేను వీడియోలు పంపిస్తానని చెప్పేసి చెప్పిందనమాట। సో మీ అందరి కామెంట్స్ తన కూతురు చదివి వినిపించిందంట, అందుకోసం అక్క ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి వీళ్ళందరి కోసమైనా నేను కటింగ్ వీడియోస్ పెడతానని చెప్పేసి అనిందనమాట, మీ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూసే ఇది। అలాగే పైపింగ్ వేసేటటువంటి వీడియోస్, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా త్వరలో చాలా అంటే చాలా త్వరలో మీకు రాబోతున్నాయి మంచిగా ఫ్యాషన్స్లో కానీ, ఐ మీన్ తులసీ కిచెన్స్లో కానీ పెడతానండి। అక్క పంపించిన తర్వాత ఏ వీడియో పంపిస్తుందో ఆ వీడియో మీకు అలాగే షేర్ చేసేస్తాను అనమాట। ఈరోజు వచ్చేసి చీరలు కూడా మనకి 3-4 ఇచ్చేటి ఉన్నాయన్నమాట, ఇదైతే కంప్లీట్ అయిపోయింది, ఇంకొకటి ఉంది శారీ, అది కూడా ఈరోజు వేపించాలి, అది ఈవినింగ్ ఇచ్చేయాలి, అది ఏ డిజైన్ వేస్తే కనుక ఆ డిజైన్ నేను మీతో షేర్ చేసుకుంటాను। ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేయండి, నా వల్ల అయితే అసలు కావట్లేదు, ప్రజెంట్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి
వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో అన్నది షూట్ చేస్తాను అన్నమాట బై సో ఆంటీ వచ్చేసి చిన్న పిల్లల డ్రెస్ దానికి కుందన్స్ పెడుతుంది సూపర్ వచ్చిందండి ఇది పీకాక్ డిజైన్ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ కి ఇవ్వాలండి చాలా ఉన్నాయి ఏమ ఆంటీ గోంగూర తెచ్చినావా గోంగూర కాదు గోరెంటాకు అవి మాడాక్ గోరెంటాకు ఏంటికి ఇప్పుడు పండగనే ఓకే ఓకే కోరెంటాకు మారేడ పత్తర్నంట సో చూసారు కదా ఇక్కడ ఉండే సారీస్ అన్ని వేయాలండి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి అక్కడ వేసేట ఉన్నాయి ఇవన్నీ స్టిచ్చింగ్ కి పంపించాలి బోల్డ్ అంత వర్క్ అయితే ఉందన్నమాట ఈ లంగా దీనిలో పెట్టమా మర్చిపోయావు ఆ బ్లౌజ్ లా దాని లెంటో పెట్టేసేది మర్చిపోయినామంటే మళ్ళీ ఇబ్బంది అవుతది సో ఇవి వచ్చేసి ఇవి కూడా ఇచ్చి పంపించాలి ఇదిగో నేను చెప్పినప్పుడు ఈ డ్రెస్ ఈ బ్యాగ్ ఈ రెండు బ్యాగులు ఈ బ్యాగ్ నేను చెప్పినప్పుడు ఇచ్చి పంపియండి దాంట్లో ఆ రెండు బ్లౌజెస్ ఇది అన్ని పెట్టి ఇవ్వాలి చూడండి ఓకేనా పింక్ బ్లూ వై ఇది సరిపోదు కలర్ ఈ కలర్ కావాలి ఇది థిక్ అవుతుంది ఈ కలర్ లేదా థ్రెడ్ మన దగ్గర నిన్న కాదు నువ్వు చెప్పాల్సింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా సమ్లిన్తో కొంచెం కొట్లాడాలి నేను సో ఇంటి దగ్గర నుంచి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసారనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత వీడియో అన్నది స్టార్ట్ చేస్తున్నాను వీళ్ళు ఏం చేశారంటే నేను ఇంటికి వెళ్ళి వచ్చేలోపు మిషన్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది వీళ్ళు డిజైన్ ఏది పెట్టాలో తెలియక దాన్ని అలాగే వదిలేశారనమాట ఇంకోటి ఏంటంటే ఈ కస్టమర్ బ్లౌజులు ఉన్నాయి కదా ఇవన్నీ స్టిచ్చింగ్ చేసినవి వాళ్ళ దగ్గర పెట్టకుండా ఇక్కడ పెట్టేశారు అంటే వీళ్ళవి చాలా ఉన్నాయి ఆ బ్లౌజెస్ అన్నీ ఒక చోట పెట్టకుండా ఎక్కడంటే అక్కడ పెట్టేశారనమాట మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందర మనం వెతుకులాడుకుంటుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి సర్దుతున్నానండి అండ్ నెక్స్ట్ పెట్టే బ్లౌజ్కు ఏది మార్కింగ్ వేయాలి ఏ బ్లౌజ్ వేయాలి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయన్నది చెక్ చేస్తున్నానమాట సో నేను ఒకసారి చెక్ చేసి ఐడియా పెట్టుకున్నానంటే ఏ బ్లౌజ్ ఏ టైంకి వేయాలనేది ఒక ఆలోచన అన్నది ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పేసి మొత్తం నేను ఇక్కడ చెక్ చేసేస్తున్నాను షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను చేసిన పని ఇది ఆంటీ వచ్చేసి ఈవినింగ్ శకుంతల అక్క వాళ్ళకి ఇచ్చేటటువంటి బ్లౌజెస్ ఉన్నాయి కదా సారీ శారీస్ బ్లౌజెస్ ఉన్నాయి కదా వాటికి కుందన్స్ పెడుతూ ఉందన్నమాట ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ అన్నది సారీ బ్లూ కలర్ శారీ ఇందాక చూపించాను కదా అది కూడా సమ్రిట్ కంప్లీట్ చేసేసింది సో ఫైనల్గా నేను మీకు రేపటి వీడియోలో చూపిస్తాను అది ఇదేనండి ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా నాకు అసలు ఇవ్వాలంటే చేతనవ్వట్లేదు అందుకోసం నేను చెప్పేసి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి విధంగా స్కిప్ చేసేసానండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది ఇంకోటి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ రెడ్ ఉండాలి ఆడు నేను స్టార్ట్ చేసిన